ప్రస్తుతం షాంగ్రీలా హోటల్ దగ్గరికి సీఎం సిద్ధు అంటూ నినాదాలు వినపడుతున్నాయి. సో మీరున్న ప్లేస్ లో సిచువేషన్ ఏ విధంగా ఉంది? డికే శివకుమార్ వర్గం కూడా అక్కడే ఉందా? ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్న సందర్భం కనబడుతోంది. ఆ నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు. ఎస్ దేవి, మనం చూడొచ్చు ప్రస్తుతానికి నేను బెంగళూరులో ఉన్న శంగ్రల హోటల్ వద్దనే ఉన్నాను. ఇక్కడ నాతో పాటు కొంతమంది డికే శివకుమార్ వర్గానికి చెందినటువంటి అభిమానులు కానివచ్చు, కార్యకర్తలు కానివచ్చు, వీరందరూ కూడా ఉన్నారు. మరోపక్క శంగ్రల హోటల్ ముందైతే పూర్తి స్థాయిలో సిద్ధు సీఎం కావాలి, సిద్ధు సీఎం కావాలి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. శంగ్రల హోటల్ కి లెఫ్ట్ సైడ్ అంటే పూర్తిగా ఎండ్ పోర్షన్ ఎక్కడైతే డికేసీ ఎంటర్ అవుతారో ఆ ప్లేస్ లో పూర్తి స్థాయిలో డికేసీ ముఖ్యమంత్రిగా కావాలి అంటూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ రోజు హాట్ టాపిక్ గా మార్పు ప్రస్తుతానికి శంగ్రల హోటల్ కి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు సిద్ధిరామయ్య కూడా చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లోనే సీఎల్పీ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. రాహుల్ గాంధీ కూడా స్వయంగా వర్చువల్ మీటింగ్ లో వీరితో మాట్లాడబోతున్నారు అనేది కూడా స్పష్టంగా ఉందని చెప్పాలి. సుర్జేవాల కూడా ఇందాక ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన కూడా స్పష్టంగా చెప్పారు, సిద్ధు లేదా డికేసీ ఈ రెండింటి టాపిక్ కే ఈ రోజు పూర్తి స్థాయిలో సీఎల్పీ మీటింగ్ లో కొనసాగబోతోంది. అండ్ అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి తేదీ కూడా నిర్ణయించబోతున్నాం అని కూడా సుర్జేవాల స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతరితర ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తూ ఉన్నారో, క్యాండిడేట్లు, మాజీ మంత్రులు, మంత్రులు వీరందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఈ రోజు సీఎల్పీ మీటింగ్ సుమారు ఒక గంట పాటు కొనసాగబోతుంది, అందులో నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది కూడా చెప్పారు. బహుశా పద్దెనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది పూర్తి స్థాయిలో డికే శివకుమార్ ఫొటోస్ కానివచ్చు, ఫ్లెక్స్ బ్యానర్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా పట్టుకుని వీరందరూ కూడా రాజ్యకే బేకు అని చెప్పి కన్నడలో రాయడం జరిగింది. సో వీరందరి నినాదాల ప్రకారం మనం చూడొచ్చు ఏమంటారు, ఎవరు ముఖ్యమంత్రిగా కావాలి అనే ప్రశ్న ఈ రోజు సీఎల్పీ మీటింగ్ లో జరగబోతుంది. మీరేమంటారు? సో అయితే మనం వింటున్నాము ఇటుపక్క ఈ సైడ్ ఆఫ్ ది ఏరియాలో అయితే పూర్తి స్థాయిలో డికే శివకుమార్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. మరోపక్క సిద్ధిరామయ్య సీఎం గా కావాలి, అక్కడ మన కరెస్పాండెంట్ దినకర్ కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిగా కావాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక పక్క అనుభవానికి పూర్తి స్థాయిలో సీఎల్పీ మీటింగ్ లో డెసిషన్ తీసుకోబోతున్నారా, అండ్ అలాగే ముఖ్య నేతలు చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్టీవీతో మాట్లాడిన నేతలు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు ఈ రోజు వారు ఇచ్చినటువంటి బైట్స్ లో, హైకమాండ్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్, హైకమాండ్ ఏ నిర్ణయం అయితే తీసుకోబోతుందో అదే తుది నిర్ణయం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే మనకి తెలుసు మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీ చేరుకున్నారు, సోనియా గాంధీతో ఈ రోజు సమావేశం అవుతారు. మరో 3 రోజులు పూర్తి స్థాయిలో డిస్కషన్స్ కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. 4 గంటల పాటు జేకే జార్జ్ ఇంటి వద్ద కూడా సిద్ధిరామయ్య పూర్తి స్థాయిలో తన యొక్క చర్చలు కొనసాగించారు. తనతో పాటు 60 మంది ఎమ్మెల్యేలు అదే ఫ్లాట్ లో ఉన్నారు అని కూడా తెలుస్తోంది. మరోపక్క డికే శివకుమార్ వర్గం ఏదైతే ఆయన టెంపుల్ కి వెళ్లి దర్శించుకున్నారు తుమ్ముకూరు ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా డికే శివకుమార్ కావాలి అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒక్కలింగల డెసిషన్ ఒకలా ఉండబోతుంది, వీరి డెసిషన్ ఒకలా ఉండబోతుంది. మనం చూస్తున్నాము. సో మరోపక్క ఒక పక్క అయితే సిద్ధిరామయ్య కావాలి, సిద్ధిరామయ్య సీఎం కావాలి, సిద్ధిరామయ్య సీఎం గా కావాలి, సీనియారిటీకి అలాగే ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడే సత్తా సిద్ధిరామయ్యకు ఉంటుందని కొంతమంది అంటుండ్రే. డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా కావాలి, ట్రబుల్ షూటరే ఈ రాష్ట్రానికి సరైన సీఎం అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద హీట్ టాపిక్ కర్ణాటక వ్యాప్తంగా అని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజంతా ప్రతి ఒక్కరు చర్చించుకునే అంశంగా మారిపోయిందని చెప్పాలి. కొంతమంది ముఖ్య నేతలు, కేపీసీసీ సెక్రటరీలు కానివ్వచ్చు, ప్రెసిడెంట్లు వీరందరూ కూడా ఆల్రెడీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారందరూ ఈ రోజు పూర్తి స్థాయిలో మరో గంటలోనే డెసిషన్ తీసుకోబోతున్నాను అనేది కూడా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆల్రెడీ ముందుకి రావడం జరుగుతుంది, వారందరూ కూడా మీటింగ్ కి అటెండ్ అవుతూ ఉన్నారు. కానీ మల్లికార్జున ఖర్గే లాంటి వ్యక్తి ఈ రోజు మీటింగ్ లో ఉంటారు అని భావించినప్పటికీ ఆయన కూడా ఇక్కడ నుంచి వెళ్లడం జరిగింది. ఆశ, ఇదంతా పక్కన పెడితే ట్రబుల్ షూటర్ అలాగే కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డికే శివకుమార్ ఇంకా రాలేదని ఇందాక దినకర్ చెప్పారు. సో ఏంటి, ఆయన రాకపోవడానికి ఉన్న రీజన్స్ ఉన్నాయా, లేట్ గా వస్తారా, ఎటువంటి కనపడుతోంది?
ఎగ్జాక్ట్లీ ఉదయం నుంచి ఒక టాపిక్ నడిచింది ఏంటి అంటే సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిగా కావాలి అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటున్నారు అలాగే క్యాండిడేట్లు కోరుకుంటున్నారు అందువలనే అలిగి డీకే శివకుమార్ ఇక్కడి నుంచి తుమ్మగూరు దర్శనానికి వెళ్లిపోయాడా అనేది ఒక పెద్ద ప్రశ్న కానీ నిజానికి డీకే శివకుమార్ ఇందాక ఆయన ఇచ్చినటువంటి బైట్ లో స్పష్టంగా తన స్వస్థలంలో ఇచ్చినటువంటి బైట్ లో డీకే శివకుమార్ స్పష్టంగా చెప్తూ వచ్చారు అంటే ముఖ్యమంత్రి ఎవరు అనేది డెఫినెట్ గా హైకమాండ్ నిర్ణయమే సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటూ కూడా డీకేసి చెప్పడం జరిగింది మొదటి నుంచి ట్రబుల్ షూటర్ అనే పేరే కానీ డీకే శివకుమార్ కూడా సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం ఉంది కానీ పార్టీలోని కొన్ని సగం అని కూడా మనం చెప్పలేము కొంత భాగంగా ఉన్నటువంటి వర్గం కానివ్వచ్చు ఒక్కలింగల వర్గాలు కానివ్వచ్చు స్వామీజీలు కానివ్వచ్చు వీరందరూ కూడా డీకే శివకుమార్ కి ఒక విధంగా ఫేవరబుల్ గా ఉన్నారో అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది అసలు ఈ రోజు ముఖ్యంగా డీకే శివకుమార్ ఫ్యామిలీతో కలిసి అన్ని మఠాలకు తిరగడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగానే ఉందని చెప్పుకోవాలి 60 మంది ఎమ్మెల్యేలు ఒకే ప్రాంతంలో కూర్చొని ఒకే ఫ్లాట్ లో 4 గంటల పాటు కంటిన్యూస్ గా మాట్లాడుకున్నారు అత్యంత కీలకమైనటువంటి సిఎల్పి మీటింగ్ ఒక పక్క అయితే ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి మీటింగ్ అత్యంత కీలకమైందని చెప్పుకోవాలి మరి అలాంటప్పుడు డీకే శివకుమార్ ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అనేది కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు చర్చించుకునే అంశంగా ఉందని చెప్పుకోవాలి డీకే శివకుమార్ మొత్తానికి తుమ్మకూరులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో టెంపుల్స్ అన్ని దర్శించుకున్నారు మఠాలకు వెళ్లారు స్వామీజీల్ని కలిశారు అక్కడ ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉంటుందో ఆ సంఘాలని కూడా కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎస్సీ ఎస్టీలు కానివచ్చు దళితులు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిగా కావాలి అని అటెండ్ అవ్వకపోవడాన్ని అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు హైకమాండ్ రంగంలోకి దిగే పరిస్థితి ఉందా లేదా మధ్యాహ్నం వరకు కూడా కొంతవరకు 4 గంటలకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్పారు అలాగే కొంతమంది నేతలందరూ కూడా ఆయన ఇంటి దగ్గర నినాదాలు చేస్తున్నారు ఇప్పుడు చూస్తే ఆయన దేవాలయ సందర్శన అంటున్నారు ఇది చాలా క్రూషియల్ పీరియడ్ నిన్నటి వరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా బాధ్యతలన్నీ భుజానికి వేసుకుని తిరిగిన వ్యక్తి ట్రబుల్ షీటర్గా పేరున్న వ్యక్తి ఒకవేళ క్యాంపు రాజకీయాలు చెయ్యాలంటే ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి హెలికాప్టర్లో ఇటు తెలంగాణ కావచ్చు అటు తమిళనాడులో పెట్టాలనుకున్న వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి డీకే శివకుమార్ ఈరోజు ఎందుకు అటెండ్ కాలేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి కదా ఎగ్జాక్ట్లీ మనం అదే ఈ విషయాన్ని గురించే పూర్తి స్థాయిలో హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుస్తోంది డీకే శివకుమార్ అలిగే టైప్ కాదు డెఫినెట్ గా మీటింగ్ అయితే అటెండ్ అవుతారు ఇప్పటికే 5:30 సమయానికి ఎగ్జాక్ట్ గా 5:30 సమయానికి సదాశివ నగర్ లో ఉన్నటువంటి తన ఇంటికి చేరుకున్నారు డీకే శివకుమార్ ఇంటికి చేరుకున్న తర్వాత ఇంకా ఇక్కడికి ఎందుకు రాలేదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉందని చెప్పుకోవాలి ఆల్రెడీ సిద్ధిరామయ్య స్వయంగా ఇక్కడికి చేరుకున్న డీకే శివకుమార్ ఎందుకు చేరుకోలేదు డీకే శివకుమార్ కూడా సిద్ధిరామయ్యతో కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిఎల్పి మీటింగ్ 6:05 నిమిషాలకు ప్రారంభం కావాలి ఇప్పటికే గంట లేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది ఈ గంట లేట్ లోని కూడా రాహుల్ గాంధీ వర్చువల్ మీటింగ్ కూడా ఉంది సో వర్చువల్ మీటింగ్ లో పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా అక్కడ డెఫినెట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది సుర్జేవాలా కూడా అదే చెప్పారు ఈ రోజు ఓన్లీ డీకే శివకుమార్ లేదా సిద్ధిరామయ్య ఈ 2 టాపిక్స్ నడుస్తాయి మీటింగ్ లో ముఖ్య టాపిక్స్ గా అని చెప్పారు 4 రోజులు సమయం ఉంది 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం రోజు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు దాన్ని కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి డెఫినెట్ గా గతంలో కూడా మనం చూడొచ్చు సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోయిన సంగతి అందరికీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 1 సంవత్సరం తర్వాత కుప్ప కూలిపోద్దా 6 నెలల తర్వాత